Hey guys, welcome to All More Fam. This is OnePlus 8T unboxing video. Choose OnePlus 8T unboxing settings. సో మరి చూసేద్దామా ఎలా ఉందనేసి బాక్స్ అయితే భలే ఉంది కదండి క్యూట్గా రెడ్గా నాకు కూడా చాలా నచ్చింది సో మరి లోపల ప్రోడక్ట్ ఎలా ఉంది ఫీచర్స్ ఏంటి స్పెసిఫికేషన్స్ ఏంటి అన్నీ చూసేద్దాం సో అవన్నీ చూసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ మో ఫ్యామ్ సో ఇక్కడ చూడండి 8T అని ఇచ్చారు కదా ఇటు సైడ్ కూడా వన్ ప్లస్ 8T అని ఇచ్చారు మనం బాక్స్ ఓపెన్ చేస్తుంటే కూడా వన్ ప్లస్ 8T అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట ఈ బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు సో ఈ ప్రోడక్ట్ వచ్చి నవంబర్ 2020 మ్యానుఫ్యాక్చర్ అయింది కలర్ వచ్చి లూనార్ సిల్వర్ సో ఆ లూనార్ సిల్వర్ కలర్ ఏంటో బాక్స్ ఓపెన్ చేసినప్పుడు చూసేద్దాం యాక్చువల్గా వన్ ప్లస్ 8T అక్టోబర్లో రిలీజ్ చేశారండి ప్రోడక్ట్ కానీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ సో ఫోన్ అయితే స్లీక్గా చాలా బాగుంది కదా సో ఫోన్ చూసే ముందు ఇంకా అదర్ ఏమేమి ఇచ్చారో బాక్స్లో చూసేద్దాం సో ఈ నవర్ సెటిల్ అనేది ప్రతి చోట ఉందండి ఆ బాక్స్ మీద ఉంది ఇంకా వేరే పేపర్స్ ఉన్నాయి లోపల దాని మీద కూడా ఉంది సో వాళ్ళ క్యాప్షన్ ఏమో అని అనుకుంటున్నాను నేను వన్ ప్లస్ 8T నెవర్ సెటిల్ సో ఒక్క ప్రోడక్ట్కే సెటిల్ అయిపోకుండా మళ్ళీ మళ్ళీ వన్ ప్లస్లో ఏ కొత్త ప్రోడక్ట్ వచ్చినా కొనాలనేసి పెట్టినట్లున్నారు సో లోపలైతే చాలా పేపర్స్ ఇచ్చారు సో అవేంటేంటో ఒక్కొక్కటిగా చూసేద్దాం మరి సో ఫస్ట్ అయితే సిమ్ కార్డ్ పిన్ రిమూవర్ ఇచ్చున్నారు అండ్ ఇది ఏదో ఒక లెటర్ లాగుందండి ఏం లెటరో మరి చూద్దాం సో ఈ లెటర్ వచ్చేసి ఓకే మనం వన్ ప్లస్ 8T ఫోన్ కొన్నందుకు వాళ్ళ సిఈఓ నుంచి మనకి విషెస్ చెప్తున్నట్లు అనమాట థ్యాంక్ యూ ఫర్ బయింగ్ వన్ ప్లస్ 8T ఫోన్ అనేసి చెప్పున్నారు నెక్స్ట్ వచ్చి మనకి స్టిక్కర్స్ ఇచ్చారండి వన్ ప్లస్ 8T స్టిక్కర్స్ సో మనం దేనిపైన స్టిక్ చేసుకోవాలంటే స్టిక్ చేసుకోవచ్చు శాంపుల్ కోసం నేను మీకు ఒకటి చూపిస్తున్నాను సో నాకు కొంచెం బ్లాక్ కలర్ అంటే ఇష్టం కాబట్టి ఆ బ్లాక్ కలర్ స్టిక్కర్ తీసుకొని పేపర్ మీద అంటించి చూపిస్తున్నాను ఎలా ఉంటుందో చూసేద్దాం ఓ సో మనం కావాలంటే ఫోన్ పైన స్టిక్ చేసుకోవచ్చు లేదంటే బుక్స్ పైన దేనిపైన కానీ మనం వన్ ప్లస్ ఫ్యాన్ అయితే స్టిక్ చేసేసుకోవచ్చు ఈ పేపర్ వచ్చేసి ప్లాస్టిక్ రీసైక్లింగ్ గురించి ఇచ్చారు సో ఆ ప్రోడక్ట్స్ మనం డిస్పోజ్ చేసిన తర్వాత ఓ ప్లాస్టిక్ రీసైకిల్ లెవెల్ ఏంటి అనేసి రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ అని ఇచ్చారు యాక్చువల్గా మనం వన్ ప్లస్ 8T కొనిన తర్వాత ఆ వెబ్సైట్లోకి మనం లాగిన్ అవ్వాలి దాని గురించి ఆ కార్డ్ మనకి ఇచ్చారు కార్డ్ అయితే చాలా బాగుందండి ఏటీఎం కార్డ్ లాగా సూపర్గా ఉంది అసలు సో మనకి ఇవి కాకుండా కొన్ని ఇన్స్ట్రక్షన్ పేపర్స్ ఇచ్చారండి అవి కాకుండా ఫోన్కి ఎక్స్ట్రాగా ఇంకేమేమి ఇచ్చారో మనం చూసేద్దాం ఓ ఫోన్ కేస్ ఇచ్చారు ఇక్కడ కూడా చూసారా నెవర్ సెటిల్ అని మెన్షన్ చేస్తున్నారు ఫోన్ కేస్ అయితే చాలా బాగుందండి ఫ్లెక్సిబుల్ ఉంది అండ్ ట్రాన్స్పరెంట్ ఉంది సో మీ ఫోన్ కలర్ మంచిగా హైలైట్ అవుతుందన్నమాట మిక్స్ అయిపోకుండా సో ఫోన్ కేస్ కూడా చాలా బాగుందండి సైడ్స్లో అయితే షాక్ అబ్జార్బెంట్ ఇచ్చి ఉన్నారు అండ్ టెక్స్చర్ కూడా రఫ్గా ఉంది స్లిప్ అయిపోకుండా సైడ్స్లో షాక్ అబ్జార్బెంట్ ఇవ్వడం వల్ల ఫోన్ ఇన్ కేస్ స్లిప్ అయిపోయి పడిపోయినా కానీ డిస్ప్లే హామ్ అవ్వకుండా ఉండడానికి ఇలా ఇచ్చారు సో ఫోన్ కేస్ కూడా చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ ఛార్జర్ కేబుల్ సో బాక్స్కి తగ్గట్టే రెడ్ కలర్ కేబుల్ ఇచ్చారు కదా చాలా బాగుంది ఛార్జర్ కేబుల్ కూడా మనకి ఛార్జింగ్ వైర్కి 2 సైడ్స్ పిన్స్ ఇచ్చారండి సో ఆ 2 పిన్స్ తీసే కానీ ఛార్జింగ్ కేబుల్ ఓపెన్ అప్ అయిపోతుంది సో ఇది 1 మీటర్ కేబుల్ అండి ఆల్మోస్ట్ సో ఈ మధ్య ఫోన్స్ అన్నిటికి 1 మీటర్ కేబులే వస్తుంది అండ్ ఈ కేబుల్ కూడా సి టైప్ ఆఫ్ పిన్ ఒక సైడ్ ఛార్జింగ్ స్లాట్ సైడే కాదు 2 సైడ్స్ సి టైప్ అనమాట దీనివల్ల ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ మనం సిస్టమ్కి కనెక్ట్ చేసుకున్నప్పుడు ఫైల్స్ ట్రాన్స్ఫర్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది సి టైప్ కేబుల్ వల్ల బికాస్ ఆఫ్ దట్ మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ ఆర్ అడాప్టింగ్ ఫర్ సి టైప్ ఆఫ్ కేబుల్స్ నవేడేస్ నెక్స్ట్ వచ్చి అడాప్టర్ అడాప్టర్ వచ్చి కింద లోపల ఇంకొక బాక్స్లో ఉంది ఇది 65 వాట్స్ అడాప్టర్ అండి అది కూడా సి టైప్ ఆఫ్ కేబుల్ సో 65 వాట్స్ ఉండడం వల్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది ఆల్మోస్ట్ 30 మినిట్స్లో మీకు 100% ఛార్జ్ అయిపోతుంది వెయిట్ కూడా ఎక్కువ ఉంది ఇది సో నెక్స్ట్ ద ఇంపార్టెంట్ ప్రోడక్ట్ మన ఫోన్ చూసేద్దామా మరి ఎలా ఉందో సో ఫైనల్లీ ఇదేనండి మన ఫోన్ లూనార్ సిల్వర్ కలర్ అని మెన్షన్ చేస్తున్నారు కదా బాక్స్ పైన ఇదేనండి ఆ కలర్ చాలా బాగుంది కదా ఇది కాకుండా ఆక్వా గ్రీన్ అని ఇంకో కలర్ ఉందండి అది కూడా ఎక్సలెంట్గా ఉందంట బట్ మా తమ్ముడు అయితే ఇది కొనేసాడు అనుకోండి
ఫోన్ అయితే చాలా బాగుంది. ఒక్కరోజు ఫోన్ కొనిన దానికే మొత్తం ఫింగర్ ప్రింట్స్తో నింపేశాడు స్క్రీన్ అంతా. సో ఏమనుకోవద్దండి, ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే అవసరం అండి. అసలు 256 GB స్టోరేజ్ స్పేస్ ఉంది, 12 GB ర్యామ్ ఉంది, ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంది, అండ్ దానితో పాటు ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ విత్ ఆక్సిజన్ 11 అండి ఓఎస్ వచ్చి. 4 కెమెరాస్ ఉన్నాయి, క్వాడ్ కోర్ కెమెరా అనమాట. ఒకటి 48 MP, ఇంకోటి 16, ఇంకోటి 4, ఇంకోటి 2 MP. వైడ్ అల్ట్రా వైడ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ క్యామ్ వచ్చేసి 16 MP. సో సెల్ఫీస్ తీసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. టైప్ సి అని పిన్ అని చెప్పాము కదండి, సో ఇక్కడ చూడొచ్చు మీరు టైప్ సి పిన్, ఛార్జింగ్ స్లాట్ అనమాట అది. సో అటు ఛార్జింగ్ పక్కన 2 స్లాట్స్ ఉన్నాయి కదండి, అవి స్పీకర్స్ అనమాట. అండ్ ఇంకొకటి సిమ్ కార్డ్ది, యాక్చువల్గా అది డ్యూయల్ సిమ్ అండి. సో చూద్దాం డ్యూయల్ సిమ్కి వాళ్ళు స్లాట్స్ ఎలా ఇచ్చారనేది. నార్మల్గా డ్యూయల్ సిమ్ అంటే మనకి సిమ్ కార్డ్ హోల్డర్లో 2 హోల్స్ ఉంటాయి కదా, దీనికైతే జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట. సో 2 సిమ్స్ కూడా మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టుకోవచ్చు. సో పైన ఉండే స్లాట్ ఒక సిమ్ పెట్టుకోవచ్చు, అండ్ బ్యాక్ సైడ్ ఉండేది ఇంకొక సిమ్ పెట్టుకోవచ్చు అనమాట. డిఫరెంట్గా ఉంది కదా, నార్మల్గా మనం ఎప్పుడు 2 స్లాట్స్ ఉండేదే చూస్తాము. అండ్ మీరు ఇక్కడ చూస్తే మనకి సిమ్ కార్డ్ స్లాట్లో మెమరీ కార్డ్ ఆప్షన్ లేదు. సో నో ఎక్స్టర్నల్ మెమరీ, ఓన్లీ 256 GB యూజ్ చేసుకోవాలి. ఇక్కడ టైప్ సి పిన్ కాబట్టి ఎక్కడ మనకి నార్మల్ 3.5 mm జాక్ ఆప్షన్ లేదు. సో ఇయర్ ఫోన్స్ కొనాలంటే టైప్ సి ఇయర్ ఫోన్సే తీసుకోవాలి. ఒకసారి ఫోన్ ఆన్ చేసి చూద్దామండి మనము ఎలా ఉంటుంది అనేది. సో ఆల్రెడీ మేము ఆన్ చేసిన ఫోన్ కాబట్టి ఫింగర్ ప్రింట్ లాక్ కూడా సెట్ చేసేసుకున్నాము. స్క్రీన్ అయితే చాలా బాగుంది కదండి, బ్రైట్నెస్ కానీ వాల్పేపర్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి కదా. సో వన్ ప్లస్ అని ఒక ఫోల్డర్ ఉంది, అందులో ఆల్రెడీ ఇన్బిల్ట్ యాప్స్ ఉన్నాయి. మనం చూస్తే అక్కడ వన్ ప్లస్ నోట్స్ ఉంది, సామ్సంగ్ నోట్స్ లాగే వన్ ప్లస్ నోట్ కూడా ఉంది. మనం ఏదైనా ఫాస్ట్గా ఎంటర్ చేసుకోవాలన్న మన నోట్స్ని ఇక్కడ సపరేట్ ఆల్రెడీ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. సో వాట్స్ ఆన్ యూ మైండ్ టక్కని మీరు ఏదైనా ఎంటర్ చేసుకోవాలంటే ఓపెన్ చేసి టక టక టైప్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూసేద్దాం. ఒకసారి గూగుల్ అసిస్టెంట్ చెక్ చేసేద్దాం మనము. వెదర్ గురించి అడిగాను నేను, ఏం చూపిస్తుంది, ఓ 27 డిగ్రీస్ ఉందండి మా ప్లేస్. కెమెరా ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇది మేము తీసిన ఫోటో మార్నింగ్ టైమ్, ఎక్సలెంట్గా వచ్చింది. 48 MP అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. మరి మార్నింగ్ పిక్చర్సే కాదు, నైట్ పిక్చర్స్ కూడా ఎక్సలెంట్గా వస్తాయి. ఎందుకంటే ఇందులో నైట్ స్కేప్ అని ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఉందన్నమాట. సో రైట్ సైడ్ మీరు చూసేది నైట్ స్కేప్ ఆన్ చేసినప్పుడు తీసిన ఫోటో, లెఫ్ట్ సైడ్ నైట్ స్కేప్ ఆఫ్లో ఉన్నప్పుడు తీసిన ఫోటో. చాలా ఎక్కువ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో నైట్ టైం కూడా ఫొటోస్ తీసుకోవాలంటే మీరు వన్ ప్లస్ 8 ఫోన్ పక్కన ఉంటే చాలు. కెమెరా కాకుండా ఇంకా ఏమేమి ఆప్షన్స్నే చూద్దాం. మీరు ఇలా వాల్యూమ్ బటన్ ప్రెస్ చేయగానే కింద ఒక ఆప్షన్ వస్తుంది క్యాప్షన్స్ అని, దాని మీద క్లిక్ చేస్తే లైవ్ క్యాప్షన్స్ ఆన్ అవుతుంది. సో అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనం ఒక యాప్ ఓపెన్ చేద్దాము. యాప్ ఓపెన్ చేశాక నార్మల్గా వీడియో వస్తుంది కదా, వీడియో ప్లే అయ్యేటప్పుడు మీకు కింద క్యాప్షన్స్ వస్తాయన్నమాట. సో ఆ వీడియోకి సబ్ టైటిల్స్ లేకపోయినా కానీ మీకు క్యాప్షన్స్ రన్ అవుతూనే ఉంటాయి వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒకసారి ఆఫ్ చేసి చూద్దాం, అప్పుడు ఏమవుతుందో మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. మళ్ళీ వాల్యూమ్ బటన్ ప్రెస్ చేయండి, అది ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు మళ్ళీ చూస్తే మనకి క్యాప్షన్స్ లేవు. సో వీడియోకి సబ్ టైటిల్స్ లేవు, బట్ మనం లైవ్ క్యాప్షన్స్ కూడా ఆఫ్ చేసేసాం కాబట్టి అవి కూడా లేవన్నమాట. సో ఇది కూడా కొత్త ఫీచర్ అండి, నాకు తెలిసి నేను ఇంతవరకు యూజ్ చేసిన ఫోన్స్లో లేదు, ఇందులో మాత్రం ఉంది. ఇవి కాకుండా ఇంకా ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయో చూసేద్దాం. మనం ఫోన్ కొన్న వెంటనే రెడ్ కేబుల్ క్లబ్లో లాగిన్ అయిపోవాలి. స్టార్టింగ్లో మీకు ఏటీఎం కార్డులో ఉందని చూపించాను చూసారా, సో అదే అనమాట, అందులో మనం లాగిన్ అయిపోవాలి. ఎందుకంటే మనకంటూ ఒక ఐడి వస్తుంది, అండ్ యాక్చువల్గా ఇది 256 GB అండ్ నో ఎక్స్టర్నల్ మెమరీ కాబట్టి ఇందులోనే మనం క్లౌడ్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఎక్స్ట్రా పర్చేస్ చేసుకోవాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మాకు 1500 కాయిన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ టైం పర్చేస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ 1500 కాయిన్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట, 12 మంత్స్కి 1500 రూపీస్. నెక్స్ట్ ఇంకా ఏమన్నా చూసేద్దాం. సో మనం ఇట్లా స్లైడ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి స్టేటస్ బార్ వస్తుంది. మనం ఈ రోజు ఎన్ని స్టెప్స్ వేసాం, ఎంత బ్యాటరీ పర్సంటేజ్ ఉంది, ఎంత డేటా యూజ్ చేసాం అనేది అక్కడ చూపించేస్తుంది అనమాట. ఇది నావిగేషన్ బార్ అండి. ఇక్కడ డిఫరెంట్ ఐకాన్స్ ఉంటాయి, మన మొబైల్ డేటా, వైఫై, స్క్రీన్ రొటేషన్ అలాంటివన్నీ మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. బ్లూటూత్ ఆప్షన్ కానీ, వైఫై అలాంటివన్నీ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇంకా ఎక్స్ట్రా సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటిగా చూసేద్దాం. సో వైఫై అండ్ నెట్వర్క్. సో ఇక్కడ మనం చూస్తే ఇంటెలిజెంట్లీ సెలెక్ట్ ద బెస్ట్ వైఫై అని ఉంది. సో మనకి అవైలబుల్ ఉన్న నెట్వర్క్స్లో ద బెస్ట్ వైఫై విత్ మోర్ బ్యాండ్విడ్త్ సెలెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ అదే కాదు, నోటిఫై ఫర్ పబ్లిక్ నెట్వర్క్స్ ఆన్ చేసుకున్నామంటే పబ్లిక్ నెట్వర్క్స్ ఏమేమి ఉన్నాయో మనం ఏదైనా కెఫేకి వెళ్ళినప్పుడు కూడా నోటిఫై చేసేస్తుంది. స్కానింగ్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్లో అంటే వైఫై ఎప్పుడు నెట్వర్క్స్ కోసం సర్చ్ చేస్తూనే ఉండి మనకు నోటిఫై చేస్తుంది. సో మనం మొబైల్ డేటా లేనప్పుడు అది కూడా ఆన్ చేసుకోవచ్చు. అండ్ వైఫై డేటా యూసేజ్ ఎంత ఎంత ఉంది, మనం ఏ యాప్కి ఎంత యూస్ చేసామో కూడా మనం ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు. డ్యూయల్ ఛానల్ నెట్వర్క్ కనెక్షన్ అంటే మనకి ఎప్పుడన్నా డేటా లో ఉన్నప్పుడు వైఫై అండ్ మొబైల్ డేటా యూస్ చేసి ఏదైనా బ్రౌజ్ చేయడానికి కానీ డౌన్లోడ్స్ కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. బెటర్ ఆప్షన్ కదా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి బ్లూటూత్, దీని గురించి మీకు తెలిసింది. అది కాకుండా ఎన్ఎఫ్సిఎన్ అని ఉంటుంది. ఎన్ఎఫ్సిఎన్ ఆప్షన్ ఏ ఫోన్కి అయితే అవైలబుల్ ఉంటుందో డైరెక్ట్ ఫైల్ షేరింగ్ ఉంటుంది బ్లూటూత్ యూస్ లేకుండా. నెక్స్ట్ డిస్ప్లే. డిస్ప్లేలో అడ్వాన్స్డ్లోకి వెళ్తే మన స్క్రీన్ సెన్సిబిలిటీస్ చేంజ్ చేసుకోవచ్చు. 120 Hz అంటే హైయెస్ట్, 60 Hz అంటే కొంచెం తక్కువ అనమాట. సో ఆ టచ్ అనేది ఎంత ఉండాలి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. రిఫ్రెష్ రేట్ కింద చూస్తే ఫ్రంట్ కెమెరా డిస్ప్లే ఏరియా అని ఉంటుంది. అది క్లిక్ చేశారంటే ఫ్రంట్ క్యామ్ కనిపించాలా వద్దా అని మనం పెట్టుకోవచ్చు. సో ఫ్రంట్ కెమెరా డిస్ప్లే అంటే మన పైన క్యామ్ వరకు డిస్ప్లే ఉంటుంది, వద్దు అనుకుంటే కెమెరా లేకుండా కింద వరకు మాత్రమే డిస్ప్లే ఉంటుంది. మీరు డిఫరెన్స్ క్లియర్గా చూడవచ్చు. అది మీకు బ్రైట్నెస్ ఎక్కువ అనిపిస్తే విజన్ మోడ్లోకి వెళ్ళి కలర్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేశారంటే బ్లూ నుంచి బ్రౌన్ కలర్ లైటింగ్ వస్తుంది అనమాట. సో మీకు కావాల్సినట్టు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీడింగ్ మోడ్లోకి వెళ్ళి టర్న్ ఆన్ రీడింగ్ మోడ్ ఆన్ చేస్తే స్లోగా కలర్ చేంజ్ అయ్యి లైట్ బ్రౌన్కి వస్తుంది. సో ఐస్ ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు ఈ మోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. డార్క్ మోడ్ వచ్చి నైట్ టైం ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ లైటింగ్ లేకుండా ఉంటుంది. అంబియంట్ డిస్ప్లే ఆన్లో పెట్టుకున్నారనుకోండి, ఫోన్ ఆఫ్ చేసినప్పుడు ఎవ్రీ టైం పవర్ బటన్ ప్రెస్ చేయకుండా డబుల్ ట్యాప్ చేస్తే ఫోన్ ఆన్ అయిపోతుంది. సో ఫాంట్ సైజ్ కూడా మనం ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చి డిస్ప్లే స్కేలింగ్ కూడా, చాట్ మెసేజెస్ పెద్దగా కనిపించాలంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. స్టేటస్ బార్లో మనకి ఏమేమి ఆప్షన్స్ కనిపించాలి, బ్యాటరీ కనిపించాలంటే అది ఆన్లో పెట్టుకోవచ్చు, మన స్పీడ్ కనిపించాలంటే అది ఆన్లో పెట్టుకోవచ్చు, లేదంటే లేదు స్పీడ్ అంటే నెట్వర్క్ స్పీడ్. ఇవి వాల్పేపర్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇది మనకి కలర్, మనకి ఏ కలర్లో రావాలి అనేది మనం ఇష్టం వచ్చినట్లు చేంజ్ చేసుకోవచ్చు. ఐకాన్స్ మనకి రౌండ్ కావాలా రెక్టాంగిల్ కావాలా అవన్నీ చేంజ్ చేసుకోవాలంటే ఇవన్నీ డిస్ప్లేలోనే ఉంటాయి. ఇవి యాప్స్ కూడా రౌండ్ ఆర్ రెక్టాంగిల్ మనకు నచ్చినట్లుగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కొంతమందికి రౌండ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి రెక్టాంగిల్ ఇష్టం ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం సెట్టింగ్స్లో. సో థీమ్స్ ఇవి, ఇవి కూడా ఫాంట్ స్టైల్ అనమాట. బోల్డ్ కావాలంటే బోల్డ్, బోల్డ్ లేకుండా నార్మల్ కావాలంటే నార్మల్ పెట్టుకోవచ్చు. సో సౌండ్స్ అండ్ వైబ్రేషన్ నార్మల్గా అందరికీ తెలిసిందే. మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉందండి డాల్బీ అట్మాస్ అని. సో మనకి మూవీ స్టైల్లో కావాలంటే మూవీ, మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్, అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట మన సౌండ్ ఎలా కావాలి అనేసి. నెక్స్ట్ బటన్స్ అండ్ గెస్చర్స్. సో ఇక్కడ చూసారా డబుల్ ట్యాప్ టు ఆన్ అని. సో 2 times ట్యాప్ చేయగానే ఫోన్ ఆన్ అయిపోతుంది. స్క్రీన్ షాట్ కూడా 3 fingers స్క్రీన్ షాట్ ఆన్ చేశారంటే 3 fingers అలా డ్రాగ్ చేయగానే మీకు స్క్రీన్ షాట్ కూడా వచ్చేస్తుంది. సో ఇలాంటి సింపుల్ గెస్చర్స్ కూడా మనం ఆన్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఎవ్రీ టైం పవర్ అండ్ వాల్యూమ్ బటన్ ప్రెస్ చేయకుండా. నెక్స్ట్ ఆప్షన్ యాప్స్ అండ్ నోటిఫికేషన్స్. మనం ఏ యాప్కి నోటిఫికేషన్స్ కావాలి, ఏ యాప్కి నోటిఫికేషన్స్ వద్దనుకుంటున్నాము అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. వద్దనుకున్న వాటిని ఆఫ్ చేసేయచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ. మనం ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్, పాస్వర్డ్స్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి స్మార్ట్ లాక్ అంటే మన దగ్గర ఉన్నప్పుడు ఆన్లో ఉంటుంది, మన స్కిన్కి టచ్ అయినప్పుడు. అండ్ మనం ఏదైనా ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్లేసెస్లో ఫోన్ ఆన్లో ఉండాలి అనుకుంటే ఆన్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటే లేదు. నెక్స్ట్ ప్రైవసీ సెట్టింగ్. సో మనం పాస్వర్డ్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు, టైప్ చేస్తున్నప్పుడు పైన మనం ఏ లెటర్స్ ఎంటర్ చేస్తున్నామో చూపించాలా వద్దా అనే ఆప్షన్ అండి. కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నోటిఫికేషన్స్ కూడా అన్ని నోటిఫికేషన్స్ పైన రావాలా వద్దా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంత యూస్ చేసామని చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్టోరేజ్ అండి. 256 GB మేము ఆల్రెడీ 30 GB వాడేసాము, అందులో మోస్ట్ ఆఫ్ ద పర్సెంట్ సిస్టమ్ యూసేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది డిజిటల్ వెల్బీయింగ్ అండ్ పేరెంటల్ అనమాట. సో పేరెంట్స్ ఎంత రెస్ట్రిక్షన్స్ పెట్టాలనుకున్న స్క్రీన్ టైంకి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మనం ఎంత స్క్రీన్ టైం యూస్ చేసామనేది కూడా చూపిస్తుంది. యూటిలిటీస్, ఇందులో యాప్ లాకర్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఏ యాప్స్కి మనం యాప్ లాక్ పెట్టాలనుకుంటున్నామో అవన్నీ పెట్టుకోవచ్చు. ఏ యాప్స్కి నోటిఫికేషన్ హైడ్ చేయాలనుకుంటున్నామో అవి చేయొచ్చు. పార్లల్ యాప్స్ అని ఉంటుంది. ఇదేమంటే ఒకే ఫోన్లో మనం 2 accounts ఒకేసారి యూస్ చేసుకోవచ్చు అనమాట. 2 accounts ఆఫ్ ఫేస్బుక్, 2 accounts ఆఫ్ వాట్సాప్ అలాగా. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి టిప్స్ అండ్ సపోర్ట్. సో మనకి ఫోన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా అందులో చూసేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా నేను మీకు ఆప్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. డిస్ప్లేలో వైబ్రెంట్ కలర్ ఎఫెక్ట్ అని ఉంటుంది.
అది మనం ఆన్లో పెట్టుకుంటే మనం తీసిన వీడియోస్లో డల్ లైటింగ్ ఉంటే ఆటోమేటిక్గా బ్రైట్ లైటింగ్ వచ్చి ఇంకా ఎక్కువ వివిడ్గా చూపిస్తుంది. సో ఇదండి వన్ ప్లస్. సో మనం రైట్కి స్వైప్ చేస్తే న్యూస్ అవన్నీ చూపిస్తుంది, బ్యాక్ ఆప్షన్ అది, అది మిడిల్ ఆప్షన్ గూగుల్ అసిస్టెంట్, అండ్ రైట్ సైడ్ వచ్చేసి రీసెంట్గా యూజ్ చేసిన యాప్స్. సో మేము ఇంతవరకు క్లౌడ్ స్పేస్లో 5GB 0 MB వాడాము. ఇంకా మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో సిస్టమ్ సపోర్ట్లో ఏదన్నా లాంగ్వేజెస్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ నుంచి తెలుగు కీబోర్డ్ కూడా యాడ్ చేసాము మేము, మీకు నచ్చింది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇదే కాకుండా టెక్స్ట్ టు స్పీచ్ అని ఒకటి ఉంటుంది. సో టెక్స్ట్ టు స్పీచ్లో ఏమంటే వేరే లాంగ్వేజెస్లో ఎవరికన్నా కమ్యూనికేట్ చేయాలనుకుంటే మనం ఏదన్నా టైప్ చేస్తే ఆ లాంగ్వేజ్లో అవుట్పుట్ అనేది వస్తుంది స్పీచ్ లాగా. ఒక 3 లాంగ్వేజెస్లో శాంపుల్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూసేద్దామా మరి. This is an example of speech synthesis in English. இந்த வாக்கியம் தமிழின் பேச்சு இணைப்படுத்தலுக்கான ஒரு உதாரணம். यह हिंदी में भाषण संश्लेषण का एक उदाहरण है. సో ఇదండి మా వన్ ప్లస్ 80 రివ్యూ. యాక్చువల్గా మేము ఇది ఆఫ్లైన్లో కొన్నాం కాబట్టి ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాము. వీటికి ఎక్కడ సర్వీస్ సెంటర్స్ లేవు. సో ఏదైనా పాడైతే ఇన్సూరెన్స్ అనేది ఉండడం చాలా బెస్ట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ డిస్ప్లే పోతే 18,000 అవుతుంది. అదే మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే 70% వాల్ పే చేస్తారు 6 మంత్స్ లోపల అయితే. అదే 1 ఇయర్ లోపల ఏదైనా ప్రాబ్లం వస్తే 50% వాల్ పే చేస్తారు, 50% మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదే అండి మా వన్ ప్లస్ 80 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఈ ఫోన్ గురించి ఏదైనా క్వైరీ ఉంటే మాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఆల్ మో ఫ్యామ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.